నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో గమనిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడి పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడక ముందే తాను విజయం సాధించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్లో ప్రకటించారు. చిట్ట చివరి ఓటు లెక్కించే వరకు విజయంపై విశ్వాసం కోల్పోనని డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్ జో బైడెన్ ప్రకటించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా విద్వేషపూరిత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో ఫలితం ఊహాతీతంగా మారింది. భారత కాలమానం ప్రకారం నిన్న మంగళవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమై ఈరోజు ఉదయంతో ముగిసిన పోలింగ్లో అమెరికా చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు వేసినట్లు భావిస్తున్నారు. కాగా పోలింగ్ ప్రారంభం కావడానికి ముందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నందున వీటి లెక్కింపు పూర్తి కాకుండా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు లేనందున తుది ఫలితం వెలువడడానికి మరికొన్ని రోజులు లేదా వారాలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అమెరికాలోని అనేక నగరాల్లో హింసాత్మక సంఘటనలు జరగవచ్చునని భయాందోళనలు వ్యక్తమైనా ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే ఆ పరిస్థితి ఉత్పన్నమయ్యేదేమో, కానీ ఇప్పుడు ట్రంప్, బైడెన్ల మధ్య హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల వల్ల ఆ ప్రమాదం తప్పిపోయిందని భావిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన భారతీయుల సంఖ్య 40 లక్షల వరకు ఉండగా వారిలో 25 లక్షల మంది ఓటర్లు కాగా 4-5 రాష్ట్రాలలో వారు అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు. 538 ఎలక్ట్రల్ కాలేజ్ స్థానాలలో 270 స్థానాలు సంపాదించుకునే పార్టీ అభ్యర్థికే అమెరికా అధ్యక్ష పీఠం దక్కబోతోంది. ఇదిగో ఆ విశేషాలన్నింటినీ ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమంలో చర్చించుకుందాం. ఇక ఈ చర్చలో పాల్గొనేందుకు అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్, ఫారిన్ డిప్లొమాట్, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనకు అందుబాటులో ఉన్నారు. వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. ఏం జరగబోతోంది సార్? ఎన్నికలు వచ్చాయి, తేదీ అయిపోయింది, కానీ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేటువంటి పరిస్థితి ఏమీ స్పష్టం కాలేదు. ఇలాంటి అనిశ్చిత స్థితి కనుక ఉండేట్లయితే రక్తపాతాలు జరుగుతాయని అంటే ఆయనేమో హుంకరిస్తూ ఉన్నాడు ట్రంప్. సో ఇప్పుడు అమెరికన్లకు కావాల్సినటువంటిది సహనం కొంత, మరి కొన్ని రోజుల పాటు. ఏంటి, ఏం జరుగుతుంది అమెరికన్ ఎలక్షన్స్లో? మీరు అన్నట్లు అమెరికన్స్కు కొంతవరకు సహనం అవసరం అనేది మాత్రం అందరూ దాన్ని అంగీకరించవలసిందే, కానీ ట్రంప్ మాత్రం అంగీకరించట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ట్రంప్ అది ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ స్టైల్, ఆయన స్పెషల్ క్యారెక్టర్ అన్గైడెడ్ మిస్సైల్, ఎక్కడ ఎటుపోతుంటుందో ఏమంటుంటుందో అయోమయం. అలాంటి అతను కనీసం అది కొంతవరకు ఏది కౌంటింగ్ కొన్ని రాష్ట్రాలలో సరే లీడ్లో తనకు ఉండి తర్వాత కూడా బ్యాలెట్లో కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఏమన్నా డిక్లేర్ చేసుకున్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటే ఓకే. బట్ కాంట్రరీ డిఫరెంట్గా మనకు ఇప్పటి వరకు కౌంటింగ్ చూస్తే మొదట ఏంటంటే మనకు 3 రకాల కౌంటింగ్స్ అంటే ఓట్లు ఇచ్చేసాయి. ఒకటేమో మెయిల్ ఇన్ ఓట్స్ బ్యాలెట్, తర్వాతనే ఆబ్సెంటీ బ్యాలెట్స్ అని అంటే ఇన్ పర్సన్ గా ఇప్పుడు ముందే వేసుకోవచ్చు. ట్రంప్ వేసుకున్నాడు ఓటు, బైడెన్ కూడా ఓటు వేసుకున్నాడు పోయి, తర్వాత మళ్ళీ ఫైనల్ డే నాడు నిన్న మొత్తం అందరూ ఇన్ పర్సన్ గా ఓటేశారు. అయితే ఇన్ పర్సన్ గా ఓటేసినవి మాత్రం ఇమ్మీడియట్ గా కౌంట్ చేయబడ్డాయి. అంటే ఈజీ టు కౌంట్, మామూలుగా 150 నుంచి 160 మిలియన్ అంటే 16 కోట్ల వరకు ఓట్లు పడతాయి అనుకుంటారు. దాంట్లో 10 కోట్లకు పైనే ఆల్రెడీ ఓట్లు అయిపోయినాయి ముందు ఎలక్షన్ డే కన్నా ముందే. అవును, అవన్నీ ఇప్పుడు కౌంట్ చేయాల్సిన పద్ధతి అయింది. ఈ రోజు మొదటి నుంచి కౌంట్ స్టార్ట్ అయింది. అటువంటి అప్పుడు ట్రంప్ డిక్లేర్ చేసుకోవటం మాత్రం అది కొద్దిగా
ఏమంటారంటే పిల్లకాయ చెక్కల లెక్కనే ఉన్నాయి అటువంటి, అంటే మోర్ మెచ్యూర్డ్ డెమోక్రటిక్ నేషన్ ఒక సూపర్ పవర్ ప్రెసిడెంట్ గా ఉండి ఆయన అటువంటి డిక్లేర్చుకున్నా అంటే ఎక్స్పెక్టెడ్ వెళ్ళండి. సేవలాన్ని కూడా ఇంట్రావినస్ ఎక్కిచ్చేస్తే మనకు కోవిడ్ వెళ్ళిపోతుంది అన్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ఇక మరి ఆయన ఏమన్నా అనొచ్చు. అందుకనే కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఇప్పుడు మనం చూస్తే వాషింగ్టన్ లో వైట్ హౌస్ ముందు బ్రహ్మాండమైన యాంటీ ట్రంప్ ప్రదర్శనలు మొదలైపోయింది, తర్వాత వేరియస్ బిగ్ సిటీస్ లో కూడా మొదలైనాయి. కాబట్టి ట్రంప్ చేసే ఏంటంటే స్టేట్మెంట్స్, ఇచ్చే స్టేట్మెంట్స్ ఏంటి, నేను ఓడిపోయినా గానీ యాక్సెప్ట్ చేయను, నేను ఓడిపోయినా గానీ వైట్ హౌస్ వదిలిపెట్టను, అంటే ఇటువంటి అన్ని చూస్తుంటే కొద్దిగా ట్రంప్ పిచ్చివాడేమో అనేది మాత్రం ప్రజలకు ఉన్నది. సరే కలిగిందా ఆ భావం కలగడం మొదటిసారి అని అడుగుతున్నాను. అందుకనే ఇక ట్రంప్ క్యారెక్టర్ ను మనం కొంతవరకు ఒక్కోసారి సీరియస్ గా తీసుకోవచ్చు, ఒక్కోసారి తీసుకోకపోవద్దు. ఎందుకనంటే ట్రంప్ చేసే వాక్య ఏదైతే స్టేట్మెంట్ల వల్ల ఆ వైట్ రేస్ ఏదైతే రెచ్చిపోయి పోలరైజేషన్ చేసి ఓట్లు వస్తేనే పద్ధతిలో చేసుకోవటం చేశాడు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా కామ్గా ఉండి కనీసం ఏది ఒక ప్రెసిడెంట్ ఆఫ్ సూపర్ పవర్ గా బిహేవ్ చేసినట్టు మాత్రం కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ కౌంటింగ్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్సర్టనిటీ అయితే మాత్రం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఓటింగ్ జరిగింది పర్వాలేదు కానీ కౌంటింగ్ మాత్రం స్టాప్ చేయమంటాను, అటువంటి అన్ని లీగల్ బ్యాటిల్కి పోతాము, అవన్నీ చాలా చాలా అంటున్నప్పుడు ఇది కొంతవరకు కొద్దిగా మనకు కౌంటింగ్ అయిపోగానే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇద్దరు క్యాండిడేట్ అలా గెలిచిన అతనికి ఎలాగూ మనకు లెక్కలు ఉంటాయి, ఓడిపోయి అతను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది ఎస్ ఐ లాస్ట్ ది ఎలక్షన్ అని. మనం 2000 పోయినట్టయితే అల్ గోర్ యాక్చువల్ గా గెలిచాడు కానీ అది ఒక పద్ధతిలో బుష్ మాత్రం ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. అంటే అటువంటి పరిస్థితుల్లో కనుక ఇప్పుడు ఉంటే మాత్రం కొద్దిగా గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గొడవలు తప్పిపోయాయి అని అనుకోవడానికి ఇంకా అవకాశం లేదు. ఇంకా లేదు ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ యాంటీ ట్రంప్ డిమానిస్ట్రేషన్స్ మొదలైనాయి కాబట్టి మళ్ళీ ట్రంప్ సపోర్టర్స్ కూడా వైట్ సుప్రీమసీ కావాలనే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ కనుక వచ్చినట్టయితే ఏమైందంటే కొద్ది గొడవలకు అవకాశం ఉంటది. కాకపోతే ఈ నేరో మార్జిన్ లో కనుక ఏది ట్రంప్ ఓడిపోతే మాత్రం గొడవలు అవుతాయి, లేదు ఒక క్లియర్ కట్ మెజారిటీతో ఓడిపోతున్నట్టయితే మాత్రం ఆ వైట్ సుప్రీమసీ సపోర్టర్స్ కూడా సాహసించకపోవచ్చు. అందుకనే బైడెన్ అయితే క్లియర్ గా అన్నాడు ఎందుకంటే పేషెన్స్ ఈజ్ ఎసెన్షియల్ నౌ, వీ లెట్ అస్ వెయిట్ అండ్ సీ అన్నాడు. కాకపోతే ట్రంప్ మాత్రం వీ హావ్ ఆల్రెడీ వన్ అనేసాడు. సో దాంట్లో కొద్దిగా ఇప్పుడు మనకు పేషెన్స్ అనేది అవసరం, కానీ ఎవరు విన్నింగ్ ఎవరైనారని ఇంకా ఇప్పుడు మనం ఎప్పుడు డిక్లేర్ చేయడం కష్టం. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ బ్యాలెట్ ఏది పోస్టల్ ఓట్స్లలో తర్వాత ఆబ్సెంటీ ఓటీస్ అంటే ఎర్లీ ఓట్లు వేసిన వాళ్ళ దాంట్లో డెమోక్రాట్స్ ఎక్కువ ఉన్నట్టు మాత్రం అందుతున్నాయి సమాచారం అందుతుంది మనకు అందుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇది 6 అంటే బిగ్ స్టేట్స్లలో డిసైడింగ్ స్టేట్స్లలో ఉన్న మార్జిన్స్ లో దాన్ని అధిగమించి బైడెన్ కు కనుక క్లియర్ కట్ మెజార్టీ వస్తే ట్రంప్ ఎంత అరిచినా కానీ ప్రజలు పట్టించుకోరు. కాకపోతే నేరో వచ్చింది అనుకోండి అప్పుడు పెట్టేస్తారు ట్రంప్ లేదు ఇవన్నీ చెల్లని ఓట్లు వీళ్ళు లెక్కించారు, టైం అయిపోయిన తర్వాత డేట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఓట్లు కూడా లెక్కించారు, ఎన్నెన్నీ లీగల్ ఆల్రెడీ 300 దాకా ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయి. సో అటువంటి అవకాశాలకు మాత్రం నేరో మెజారిటీ దారితీస్తుంది. మన పుల్లారావు గారు, ఈయన ట్రంప్ చేస్తున్నటువంటి ఏమనాలు అంటే ఆయన ఏమో అధ్యక్ష పదవిలో ఉన్నాడు, మనం పదాలు ఏమో చాలా జాగ్రత్తగా వాడాలని స్పృహ మనకు ఉంటుంది, కానీ ఆయన కాండక్ట్ బిహేవియర్ చూస్తేనేమో దానికి తగినట్లుగా ఉండట్లేదు, చాలా ఇంటెంపరేట్గా బిహేవ్ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ ఆయన గెలిచాను అని అన్నారు, తనని తాను గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు, ఒకవేళ దాని కనుక గెలవకపోయేట్లయితే కోర్టుకు వెళ్తాను అని అన్నాడు. ఆ తర్వాత అమెరికాలో బెడ్లామ్ అంటే ఒక 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 పాండమోనియం క్రియేట్ అవుతుంది, అంటే అరాచకమైనటువంటి స్థితి, దుర్మార్గమైనటువంటి స్థితి క్రియేట్ అవుతుంది అని అన్నాడు. రకరకాలైనటువంటి భయోత్పాతాన్ని కలిగించేటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాడు.
జనరల్గా మన కాంటెక్స్ట్లో ఇండియన్ కాంటెక్స్ట్లో ఇటువంటి వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఎవరైనా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు అంటే జనరల్గా వాళ్ళు ఓడిపోతున్నారు అనే భావన కలుగుతూ ఉంటుంది. అది ఏమైనా ఇండికేషనా? ఒకటి భారతదేశ ప్రపంచానికి ట్రంప్ 2016 పరిచయం అవుతుంది, కానీ ఆయన ఒక పెద్ద బిలియనేరు, ఆయన లైఫ్ అంతా స్కాండల్ రీదే అన్న అందరూ సోషల్ మీడియాలో, ఆ సోషల్ మీడియా కాదు అప్పుడు పేజ్ 3 పేజెస్లో వస్తా వచ్చేవాడు. 2000 సంవత్సరం నుంచి పెద్ద మీడియా స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియాలిటీ టీవీ స్టార్స్ అవ్వారు, పబ్లిసిటీ తెచ్చుకున్నాడు, ప్రజలకు అందరికీ అక్కడ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏంటో. అది మనకి కొద్దిగా ఆశ్చర్యం, ఎందుకంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ఇలా బిహేవ్ చేస్తారా, మన వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారో అని మనం కంపారిజన్ చేస్తున్నాం. ట్రంప్ ప్రవర్తన ఎవరికీ ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఎప్పుడు అలాగే ప్రవర్తిస్తా. ఓహో, అంటే అందులో వింత ఏం లేదంటారు? ఏమంటారు? అందులో వింత ఏం లేదు, దాంట్లో ఏం లేదు, అందరికీ చూస్తున్నారు. ఐఎస్ ఇంకా కొన్ని విషయాలు అందరూ ఆశ్చర్యం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కోసారి ఆశ్చర్యపోతారు, అది చేస్తున్నా ఇంకో పనికి. సో ఎండ్లెస్ సర్ప్రైజెస్ అని మాత్రం ఉంటుంది. ఆయన పరిపాలన కూడా విశేషంగా చేశారు, ఫైల్స్ లేవు, మంత్రి లేరు, ఆయన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు, అతనికి ఫైల్స్ తెలియదు, ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నమ్మడు, ఆయన మీద స్పైస్ పెడతాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తెలియకుండా పట్టణంలో ఉన్న వాళ్ళకి ఇతర దేశాలతో మాట్లాడతాడు, అది ఏమన్నా అంటే సాక్ చేస్తాడు. లా మినిస్టర్ అటార్నీ జనరల్ ని 3 సంవత్సరాలు అపాయింట్ చేసిన నెల తర్వాత నువ్వు దిగిపోవు, నువ్వు రిజైన్ చేయని రోజు చెప్పాడు. సో ఆయన ఇవన్నీ చేస్తూ కొన్ని విషయాలు చేశాడు అమెరికాకి, ఇకానమీ బాగు చేశాడు, డెమోక్రాట్స్ ట్యాక్సెస్ తగ్గించలేకపోయారు, తగ్గిస్తే ఇతర దేశాల నుంచి అమెరికన్ డిపాజిట్స్ $1.5 trillion వచ్చి ఎకానమీకి బూస్ట్ ఇచ్చి చాలా చేశాడు. అలాగే కొన్ని దేశాలతో మంచిగా వచ్చేందుకో నార్త్ కొరియాతో ధైర్యంగా సంబంధం పెట్టుకున్నారు, అలాగే చైనాతో ట్రేడ్ వార్ స్టార్ట్ చేశారు. ట్రేడ్ వార్ చైనాతో స్టార్ట్ చేయటం చిన్న విషయం కాదు, అమెరికా డిపెండ్ ఉంటుంది దేశం, అందరూ చైనాను కంట్రోల్ చేయాలి, అది ఎవరు చేసేవారు కాదు, జో బైడెన్ చేయలేదు, ఒబామా చేయలేదు, క్లింటన్ చేయలేదు, జార్జ్ బుష్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఇతం పద్ధతి అన్ప్రిడిక్టబుల్ పద్ధతి కనుక చైనా కూడా ఊహించలేదు, ఒక వ్యక్తి వచ్చి చైనా మీద ట్యాక్సెస్ పెట్టి టారిఫ్స్ పెట్టి చైనా ఎకానమీ నొక్కేసి చైనా తిట్టి, ఆయన డిఫెన్స్ మినిస్టరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఫారెన్ మినిస్టరు, గత 6 నెలలు చైనాని విపరీతంగా తిట్టి డిస్గ్రేస్ చేస్తా వచ్చారంటే అలాంటి వ్యక్తి కనుక చేయగలిగా. నార్మల్గా ఒక జో బైడెన్, ఒబామా అయితే ఏం మాట్లాడరు బయట. అందువల్ల మనం అతని పద్ధతి అలా ఉంచి సమయానికి సరిపడ్డారా, మన అవసరం ఉపయోగపడ్డాడా, అమెరికా అవసరానికి ఉపయోగపడ్డాడా, అలాగే కొద్దిగా ఇంకో పర్స్పెక్టివ్ వస్తుంది, ఇంకొక వ్యూ వస్తుంది, అది కూడా రకంగా చూడాలి. లేకపోతే మీరు జవాబు చెప్పండి, ఇంత చెడ్డ 4 సంవత్సరాలు తెచ్చుకున్న వ్యక్తి ఇంత సపోర్ట్ ఎలాగొచ్చింది? అసలు ప్రతి పోలు, ప్రతి సర్వే ఈయన 10 పాయింట్స్తో ఓడిపోతాడు, ఒక రాష్ట్రం 10 రాష్ట్రాలు గెలుస్తాడు అన్న వ్యక్తి కాంపిటేటివ్ గా ఎలక్షన్ ఎంత వరకు వచ్చానంటే నా మట్టుకు నేను క్లోజ్ గా ఫాలో చేస్తున్నా, నేనే ఆశ్చర్యపోయాను ఎలా తెచ్చుకున్నాడు సపోర్ట్. అంటే ఆయన చేసే పని, ఆయన వ్యవస్థ, ఆయన పెట్టే ఆశ ఒక సెక్షన్ జనాభాకి పూర్తిగా ఎక్కింది, సామాజిక సెక్షన్. మన కాస్టిజం అలాగో రేసిజం అక్కడ కొన్ని ఆలోచిద్దాం, అలాగా పూర్తిగా వాళ్ళని మెస్మరైజ్ చేసాడు. వాళ్ళు ఈయనంటే ఇష్టం ఒక్క లెక్క మ్యూచువల్ గా ఉన్నారు. దేర్ఫోర్ మనం ఆయన ఒక ఫినామినల్ గా చూసుకోవాలి, మంచిగా చెడ్డ నేను అంటలేదు, సాగింది 4 సంవత్సరాలు అవేక, ఆయన చేసిన ప్రవర్తన పరిపాలన అర్థం లేని పరిపాలన అనుకున్నా జనం ఓటేశారు, ఆఫ్రికన్ అమెరికన్స్ ఓటేశారు, మెక్సికన్ అమెరికన్స్ ఓటేశారు, ఎంత చేశారు, ఇంకా సర్వేలు స్టార్ట్ అవ్వలేదు, ఎంత చేశారు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగింది. మీరు చూసారు కదా ప్రతి మీడియా ఛానల్ ట్రంప్ 10 పాయింట్స్తో ఓడిపోతున్నాడు అన్నారు, సర్వేలన్నీ కూడా అవే చెప్పాయి కదా, సర్వేలు పోల్ సర్వేలు అన్ని కూడా అదే విషయాన్ని ప్రిడిక్ట్ చేశాయి. బైడెన్ కూడా అదే నిజం అనుకున్నాడు. న్యూయార్క్ టైమ్స్ ఏ పేపర్ చెప్పండి ప్రపంచంలో, అమెరికాలో ఛానల్
సర్వేయింగ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఒక చిన్న విషయం కూడా చెప్తున్నా. అమెరికన్ లో ఒకటి, ఏ ప్రెసిడెంట్ 240 సంవత్సరాల్లో ఒహాయో అనే రాష్ట్రం గెలవకుండా రాష్ట్రపతి అవ్వలేదు? ఒబామా, క్లింటన్, బుష్ అందరూ ఒహాయో గెలిచారు. అది ట్రంప్ గెలిచేది అన్న, ఒహాయో గెలిచే. ఇప్పుడు ఆయన రాష్ట్రపతి అవ్వడంటే 220 సంవత్సరాల్లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అవనవాడు. బైడెన్ అవ్వేడు ఒహాయో గెలవకుండా. సో కొన్ని విషయాలు మనం మనిషి ప్రవర్తన మనిషి ఎలాంటి చూసుకుని కొద్దిగా దూరం చేయాలి. మన దేశంలో మొరార్జీ దేశాయ్ ఉండేవాడు, మొరార్జీ దేశాయ్ అని చాలా మంది ఎటకారం చేసేవారు. ఆయన పూర్వం పద్ధతులు, ఆయన యోగ, ఆయన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ మనిషి వేరు, ఆ పద్ధతులు వేరు, ఆయన ప్రవర్తన వేరు. అవును. సో ట్రంప్ కూడా మనం ఆయన సాధించిన కూడా చూస్తే కొంచెం ఆశ్చర్య పనులు చేశారు. ఐ విల్ గెట్ బ్యాక్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు సర్ అగైన్. యా యా. సురేష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, ఏంటి ట్రంప్ గెలిచేలా ఉన్నట్లున్నాడు, సరే గెలుస్తాడా గెలవడా చివరికి అనేటువంటిది పక్క విషయాన్ని పక్కకు పెడితే, ఆయనకు వస్తున్నటువంటి ఇప్పటిదాకా వచ్చినటువంటి మెజారిటీ చాలా చాలా ఫెంటాస్టిక్ అండ్ ఫినామినల్. ఇంత ఇంటెంపరేట్గా, విచిత్రంగా, చాలాసార్లు అసభ్యంగా, చాలాసార్లు ఇంకా అలాంటి పదాలు ఒక 10 పదాలు వేసుకోండి మనం వాడకూడనటువంటి పదాలు నార్మల్గా ఇలాంటి పబ్లిక్ డిబేట్స్లో, అలాంటి వ్యక్తి క్రాంకి, అలాంటి వ్యక్తి ఇంతటి మెజారిటీని ఎలా సాధించగలుగుతున్నాడు, ఒకటి. రెండు, మన దేశంలో నరేంద్ర మోడీ గారు గెలిచినటువంటి స్థితికి అమెరికాలో డొనాల్డ్కు ట్రంప్కి వస్తున్నటువంటి మెజారిటీకి దగ్గర ఏమైనా రెండింటి మధ్యలో సారూప్యత కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు ట్రంప్ చూస్తే మనకి క్లియర్ గా చెప్పారు మెయిన్ ఏం జరుగుతుంది. ఆయనకు ఒక ఆడియన్స్ ఉన్నారు. అప్పుడు అమెరికన్స్ కానీ అమెరికన్స్ అంటాం. ఇప్పుడు మన అమెరికాలో ఒక నెల ముందు, 2 నెలల ముందు రైట్స్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్న వైట్ అమెరికన్ ప్రాపర్టీ చాలా మటుకు డిస్ట్రాయ్ అయిందండి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలా మంది స్టోర్స్ ముందు షట్టరింగ్ చేసేసారు, అంటే ప్లైవుడ్ అన్ని కొట్టేసి స్టోర్లో ఏమైనా దొంగతనం చేస్తారని భయం ఉంది. సో ఆ రైట్స్ జరిగిన రైట్స్కి డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ వచ్చింది ఓటింగ్లో. మన దగ్గర రేషియల్ డివైడ్ అంటాం, కాస్ట్ డివైడ్ ఉంటుంది మన దగ్గర. కానీ మీరు నరేంద్ర మోదీని ట్రంప్ని కంపేర్ చేస్తే, నరేంద్ర మోదీకి ఉన్నది ట్రంప్కి లేనిది ఏంటంటే, నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్లో మాట్లాడుతున్నారు చాలా మెజర్డ్గా మాట్లాడతారు. ఎలక్షన్ టైంలో కొంచెం స్పెసిఫిక్గా అటాక్ చేస్తారు, కానీ నార్మల్ టైంలో చాలా పీస్ఫుల్గా మాట్లాడతారు, చాలా మెజర్డ్గా మాట్లాడతారు. ఆయన మాట్లాడుకుంటే చాలా మంది ప్రవర్తన తీరుల్లో కాదు, నా ఉద్దేశం ఇద్దరిని పోల్చమన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన తీరుల్లో కాదు, వాళ్ళకు లభిస్తున్నటువంటి ఆదరణ విషయంలో. అంటే ఒక రైటిస్ట్ యాంగిల్, రైటిస్ట్ సపోర్ట్ ఉన్నదా అనేటువంటిది నా ఉద్దేశం. వరల్డ్ వైడ్ మీరు చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ లో మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆర్ రైటిస్ట్. ఇప్పుడు మీరు ఈవెన్ ఫ్రాన్స్ లో తీసుకోండి, మాక్రోన్ సపోజ్ టు బి లెఫ్టిస్ట్, కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆయన కూడా ఇప్పుడు అందరు ఏమంటున్నారు, మన కంట్రీలో ఆయన సపోర్ట్ చేసిన మనుషులు అందరు ఇప్పుడు ఆయన కమ్యూనల్, ఆయన రైటిస్ట్ అంటున్నారు. ఇప్పుడు మీరు జర్మనీలో చూడండి, ప్రొటెక్షనిస్ట్ రైటిస్ట్ వచ్చినారు. అన్ని కంట్రీస్ లో దే ఆర్ ఆల్ మూవింగ్ టు ద రైట్ టు అన్ ఎక్సెప్టెడ్ ఈవెన్ పుటిన్ ఈజ్ ద రైటిస్ట్ టుడే. రైటిస్ట్ అనేది ఏం లేదండి, మన కంట్రీకి బాగుపడాలి, నా కంట్రీ ఎందుకు రావాలి, దానికి ఉన్న అదే మోదీ గారు చేస్తున్నారు. చైనాతో ఉన్న ట్రేడ్ వార్ ఇండియాలో కూడా జరుగుతుంది డెఫినెట్ గా. సో జరిగేది ఏంటంటే మన కంట్రీకి ఏం బాగుంటుందో అది చేస్తే వాళ్ళని ఆటోమేటిక్ గా రైటిస్ట్ అని మెజర్ చేస్తారు. కానీ మీరు ఇంకొక కంట్రీతో సపోర్ట్ చేసుకుంటే వెళ్తే వాళ్ళని లెఫ్టిస్ట్ అంటారు. కానీ ఇప్పుడున్న లెఫ్టిస్ట్ వాళ్ళ సంగతి చూడండి, కమ్యూనిజం ఎక్కడ ఉంది? కమ్యూనిజం ఉన్నది లోకంలో 2-3 ప్లేసెస్ అంతే అండి, ఒకటి వెనిజువేలా, ఒకటి కేరళ, ఒకటి నార్త్ కొరియా. మిగతా ఎక్కడ ఈస్టర్న్ యూరోప్ టైంలో రొమేనియా కానీ, బల్గేరియా కానివ్వండి, పోలాండ్ కానివ్వండి, వీళ్ళంతా కమ్యూనిస్ట్ నేషన్స్ ఉండే అప్పుడు, యుఎస్ఎస్ఆర్. కరెక్ట్. కానీ ఇప్పుడేమైతుందంటే ఒక మూమెంట్ టువర్డ్ ద రైట్ జరుగుతుంది. అన్ని కంట్రీస్ లో పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే, మా సిటిజన్స్ కి మేము ఒక అపీల్ చేస్తే, దట్ ఈస్ వీ షుడ్ బి
వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్, వి షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ బిజినెస్, వి షుడ్ బి వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ అవర్ బిజినెస్ అనగానే ఆటోమేటిక్ గా బ్రాకెటింగ్ అయిపోతుంది రైటిస్ట్ అని. ఇప్పుడు ట్రంప్ చేసేది ఏంటంటే అక్కడ మోర్ ఆఫ్ రేషియల్ డివైడ్. అప్పుడు ఆయన దగ్గర జరిగింది ఏంటంటే అక్కడ రైట్స్ జరిగినప్పుడు కూడా అక్కడున్న వైట్ సూప్రమసీని కంట్రోల్ చేయమని ఆయన్ని ఒక ఐ థింక్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో అడిగారు. క్లియర్ గా అడిగితే ఆయన అన్నారు నేను కండెమ్ చేయను. ఓకే, అక్కడ ఇంకొక కల్చర్, పెద్ద కల్చర్ ఏముందంటే గన్ కల్చర్. అక్కడ అమెరికాలో గన్ లాబీ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ట్రంప్ చాలా మటుకు ఓట్స్ వచ్చింది గన్ లాబీ దగ్గర నుంచి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకు బయట వస్తే గన్లు రెస్ట్రిక్షన్ చేస్తారు అని ఒక భయం ఉంది. ఎందుకంటే హీఈస్ మోర్ అట్యూన్ టువర్డ్స్ ద బ్లాక్ కమ్యూనిటీ, హీఈస్ అఫ్రేడ్, వీళ్ళకి భయం ఉంది. అంటే వాళ్ళకి ఏమైనా జరగకపోతే క్లియర్ డివిజన్ మీరు చూడండి. స్టేట్ ఫ్లారిడా లాంటి స్టేట్ లో, లాటిన్ అమెరికన్ ఉన్న స్టేట్ లో అక్కడ ట్రంప్ గెలిచారండి. ఎందుకంటే దాని బిగ్ స్వింగ్ స్టేట్, 29 ఎలక్టరల్ కాలేజ్ ఓట్స్ ఉన్నాయి అక్కడ. చాలా ఇంపార్టెంట్, మన అక్కడే మనకు తెలిసిపోతుంది క్లియర్. అదే టైంలో మీరు కాలిఫోర్నియా తీసుకోండి, శాన్ ఫ్రాన్సిస్కో తీసుకోండి, అక్కడంటి ప్లేస్ లో ట్రంప్ కి ఎక్కువ ఓట్స్ రాలేదు. సో మనం జరిగేది ఏంటంటే టెక్సస్ లాంటి ప్లేస్ మళ్ళీ ఓట్స్ వచ్చినాయి అక్కడ ఆయనకి. సో ఎక్కడెక్కడ ఇప్పుడు అనాలిసిస్, ఇప్పుడు సిఎన్ఎన్ పెట్టారంటే ఇప్పుడు నా ముందు టీవీ ఆన్, వాళ్ళు చూపిస్తున్న అనాలిసిస్ లాస్ట్ టైం యాక్చువల్లీ మన మిస్సెస్ క్లింటన్ కి, హిల్లరీ క్లింటన్ కి వచ్చిన ఓట్లు బైడెన్ కి రాలేదు ఈసారి. అదే మీరు చెప్పిన 10% ఓట్ల పాయింట్స్ అని గెలుస్తారు అని బైడెన్ ని అందరు ప్రెడిక్ట్ చేస్తారు అన్ని ఛానల్స్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ కి ఛానల్స్ కి న్యూస్ ఛానల్స్ కి ఎప్పుడు, ఇప్పుడు కాదు ఆయన బిజినెస్ లో ఉన్నప్పటి నుంచి అంతే. మీరు ఆయన పాత స్పీచ్లలో చూస్తే ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ మీడియాతోని అంతే మాట్లాడతారు. మోదీ గారికి ఆయనకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అడిగితే మోదీ గారు మీడియాని ఇగ్నోర్ చేస్తారు, ఈయనేమో మీడియా అంతే, ఇది డిఫరెన్స్ అనమాట. మోదీ గారు ఏంటంటే డిస్టింక్ట్లీ పక్కన జరిగిపోతారు. ఆయనక మోస్ట్లీ ఐ విల్ కమ్యూనికేట్ త్రూ ట్విట్టర్ అంటారు ఆయన, ఆయన ఆడియన్స్ డైరెక్ట్ మన్ కీ బాత్ అట్లాంటి ప్రోగ్రామ్ లో డైరెక్ట్ మాట్లాడతారు. ట్రంప్ కి అది కాకుండా ట్రంప్ ఏంటంటే నోటికి వచ్చినట్టు ఎవరు దొరికితే రోడ్డు మీద వాళ్ళు తిట్టేస్తారు. ఆయన ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈవెన్ కోవిడ్ ఎపిడెమిక్ లో కూడా డాక్టర్ ఫాచి అని వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఆయన 6 ప్రెసిడెంట్స్ కింద సర్వ్ చేశారు. ఆయన క్లియర్ గా చెప్పారు ఇది పాండమిక్ చాలా డేంజరస్ అండి, మీరు మాస్క్ వేసుకోవాలి, మీరు ఇన్ని ర్యాలీలు చేయకూడదు. ట్రంప్ ఏమో చెప్పాడు నేను ఎలక్షన్ కానివ్వండి, ఎలక్షన్ నేను గెలిచి రాగానే ఫస్ట్ ఆయన ఫైర్ చేసిస్తా అన్నాడు. అది ఒక నెగటివ్ థింగ్ అనమాట. అసలు అమెరికన్స్ లో, అమెరికాలో కూడా మీరు మెయిన్ అర్థం చేసుకోవాలి, పాండమిక్ కరోనా పాండమిక్ ని కంట్రోల్ చేయడంలో కూడా ట్రంప్ దారుణంగా విఫలమైనాడు, బట్ స్టిల్ పీపుల్ హ్యావ్ ఎగ్జానరేటెడ్ హిమ్. ఆయన్ని అసలు ఆ విషయంలో కూడా ఆయన క్షమించేశారు, ఆయన ఆ విషయంలో పట్టించుకోలేదు సీరియస్గాను. అంటే ఇలాంటివి ఎన్నో ఉన్నప్పటికీ కూడా స్టిల్ హీస్ ఓటెడ్, హీస్ బీయింగ్ ఓటెడ్ టు ఓటెడ్ విత్ ట్రమండస్ మెజారిటీ. అదే నేను చెప్తున్నాను, మా ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు అక్కడ, బిజినెస్ లో ఉన్న చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర అడిగాను మీకు ఈ పాండమిక్ లో లాక్డౌన్ కావాలన్నా వద్దంటే మాకు లాక్డౌన్ వద్దు, మాకు బిజినెస్ ఎక్కువ, లాక్డౌన్ వద్దంటారు. అమెరికాలో చూడండి, యూరోప్ లో కూడా చూడండి, దేర్ ఇస్ అన్ అపోజిషన్ అగేన్స్ట్ క్లోజింగ్ డౌన్. అక్కడ వాళ్ళకు బిజినెస్ చాలా ఇంపార్టెంట్, కొంతమంది చనిపోతే ప్రాబ్లం లేదు కానీ మా బిజినెస్ బంద్ కాకూడదు. ఇది క్లియర్ గా ఉందండి అక్కడ, చాలా వెరీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మన ఇండియా లాగా నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ చెప్పగానే అన్ని స్టేట్ గవర్నమెంట్ ఒకటేసారి లాక్డౌన్ చేశారు, తర్వాత కొంతమంది ఆపోజ్ చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఇమ్మీడియట్లీ షట్ డౌన్ చేశారు. కానీ అమెరికా బిజినెస్ ఫస్ట్ అంటారు అక్కడ. కొంతమంది చనిపోతే 100,000 మంది పోతే పోతారులే, కానీ మాకు బిజినెస్ బంద్ కాకూడదు, మా షాపులు బంద్ కాకూడదు, మా రెస్టారెంట్ బంద్ కాకూడదు, మా బార్లు బంద్ కాకూడదు అంటారు. అంటే పోయేటువంటి వాళ్ళలో ఈ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఉండరు కదా, పోయేటువంటి వాళ్ళలో కామనర్స్ ఉంటారు ఎక్కువ, సాధారణమైనటువంటి ప్రజానీకం ఉంటారు. అని అమెరికాలో అట్లా లేదండి, అమెరికాలో అందరు పోయారు, అమెరికాలో అక్కడ బోర్డు వెళ్ళారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎల్డర్లీ పాపులేషన్ ఎక్కువ, అక్కడ ఎల్డర్లీ ట్యాకిల్ చేయడానికి అక్కడ అన్ని మన దగ్గర ఉన్న ఎంత అడ్వాన్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీ. అమెరికాలో ఆల్మోస్ట్ 16% ఆఫ్ వాళ్ళ జీడిపి హెల్త్ కేర్ మీద ఖర్చు పెడతారు, మనం ఇండియా. హలో సురేష్ గారు, చిన్న బ్రేక్. స్ట్రైట్ టాక్ చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వినోద్ కుమార్ గారు, ఎవరు గెలిస్తే ఫారిన్ పాలసీస్కి సంబంధించి అంటే ఎలా ఉండబోతోంది అమెరికా పరిస్థితి,
ఈయన గెలిస్తే ఎలా ఉండబోతుంది, బైడెన్ గెలిస్తే ఎలా ఉండబోతుంది? ఒక్క మాటలో చెప్పాలంటండి, యాజ్ ఏ డిప్లొమాట్, యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, హైకమిషనర్ ఆఫ్ ఇండియా, ఇండియా రిప్రజెంట్ చేసిన అనుభవంతో చెప్పేది ఏంటంటే, ఎవరు గెలిచినా ఆ కంట్రీ హెడ్గా ఆ కంట్రీ ఇంట్రెస్ట్ ప్రైమ్. దాని తర్వాత వేరే కంట్రీస్ తోటి బైలేటరల్ రిలేషన్స్ ఆ కంట్రీకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. అది సహజమైనటువంటి పద్ధతే, దట్ ఈస్ ఎ కామన్ ప్రాక్టీస్ విత్ ఎవ్రీబడి. కామన్ అయితే పర్టికులర్లీ ఇప్పుడు, ఒకప్పుడు సుప్రీమసీకి పెద్ద పేరు కదా, అమెరికా ఈజ్ ది సూపర్ సూపర్ పవర్, ది సూపర్ పవర్. అవును, ఇప్పుడు ఏమైంది, రష్యా తర్వాత ఇప్పుడు చైనా అమెరికాకు ఒక అంటే ధీటుగా తయారవుతున్నప్పుడు కూడా అమెరికాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ అనిపించే చైనా తోటి వార్ ట్రేడ్ వార్స్ అని అవన్నీ మొదలవుతున్నాయి. అటువంటి అప్పుడు వాళ్ళ సుప్రీమసీని రిటైన్ చేసుకోనికి వాళ్ళు, అందుకని అన్నాడు కదా అమెరికా ఫస్ట్, అమెరికా విల్ బి గ్రేట్ అగైన్ అనేది అనేది ఏదైతే స్లోగన్స్ తీసుకొస్తున్నారో, ఈవెన్ ట్రంప్ మొదటి నుంచి అంటున్నాడు ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది. సో దాంతో ఫారెన్ పాలసీలో అమెరికాకు ఎంతవరకు మేలు ఎక్కువ జరుగుతుంది అనే దాంట్లోనే మిత్రులు ఎవరు, లేకపోతే శత్రువులు కాకపోయినా మిత్రుల అంటే గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరనే పద్ధతిలోనే ఆలోచిస్తుంటారు. అయితే పర్టికులర్ గా ఫారెన్ పాలసీ అనంటే ఒకటి ఏంటంటే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ జనరల్ ఒకటి అంటే, ఇప్పుడు మనం యుఎన్ గురించి అయినా మాట్లాడవచ్చు, లేకపోతే అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడవచ్చు. ఒకప్పుడు అమెరికా బోర్డు అంత కంట్రిబ్యూట్ చేసి కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ను స్ట్రెంగ్తన్ చేసేది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోవిడ్ వచ్చేసింది, ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇమ్మీడియట్ గా ట్రంప్ ఏమన్నాడు, ఇక మామూలే కదా ట్రంప్ పద్ధతి, ఐ విల్ విత్డ్రా, ఐ విల్ నాట్ సపోర్ట్ డబ్ల్యూహెచ్ఓ అనేసి. షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు. సో అటువంటి అప్పుడు తర్వాత క్లైమేట్ చేంజ్ ఉన్నది, క్లైమేట్ చేంజ్ కమిటీ నుంచే ఐఎమ్ విత్ డ్రాయింగ్ అన్నాడు. ఇటువంటి అన్ని కొన్ని డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవటం వల్ల అమెరికా ఇంటర్నేషనల్ ఎరీనాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయలేకపోతుంది అనే ఇంప్రెషన్ అయితే అదర్ కంట్రీస్ కు వస్తుంది. వచ్చింది ఆల్రెడీ, రాను రాను అదే వస్తుంది కాబట్టి అది డామేజింగ్ అవుతుంది ఆ కంట్రీకి. అది ట్రంప్ కు ఈ డజంట్ వాంట్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్ట్ బిజినెస్. ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ రిలేషన్, ట్రేడ్ రిలేషన్ తప్ప మిగతా రిలేషన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండింగ్ కు, తర్వాత బైలేటరల్ ఇష్యూస్ కు, రిలేషన్స్ కు అనేది అతను అంత అంటే సెన్సిటివ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకనే బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఒబామా తోటి ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో చాలా అంటే మేజర్ రోల్ కూడా ప్లే చేశాడు. సింపుల్ ఎగ్జాంపుల్ మనకు న్యూక్లియర్ ఏది అగ్రిమెంట్ అప్పుడు బైడెన్ మేజర్ రోల్. ఆయన ఎందుకంటే సెనేటర్ గా ఎంతో అనుభవం ఉన్న మనిషి కాబట్టి, ఎంతో కాలం ఉన్నాడు కాబట్టి, అమెరికన్ స్టాండింగ్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఏ కంట్రీ తోటి ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలనేది చాలా వరకు తెలుసు. కాబట్టి బైడెన్ గనుక ప్రెసిడెంట్ గా గెలిచినట్టయితే అమెరికన్ ఇమేజ్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుఎన్ లో అమెరికన్ డిప్లొమాట్స్ మాట్లాడుతున్నప్పుడు మిగతా కంట్రీస్ ఇంతకుముందు చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అంటే సమ్ టైమ్స్ ఇక అమెరికన్ ప్రెసిడెంటే లాఫింగ్ స్టాక్ అయినప్పుడు మిగతా వాళ్ళను అంత సీరియస్ గా తీసుకునే పద్ధతిలో కూడా ఉండదు. కాబట్టి ఈ ఫారెన్ రిలేషన్స్ లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా బైడెన్ కనుక వచ్చినట్టయితే ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కమింగ్ టు ఇండియాకి వచ్చినట్టయితే మనకు ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్ కూడా బైడెన్ చాలా కంట్రిబ్యూట్ చేశాడు. తర్వాత ఒబామా ఆ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మనకు ఏది డిఫెన్స్ లోనైనా, మొన్న ఏమనుకుంటున్నాం అంటే ట్రంప్ ఎలక్షన్ ముందల్నే 2+2 అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చి 2+2 తోటి మీటింగ్లు జరిపాడు. చాలా ఇంపార్టెంట్ విషయం అనుకుంటున్నారు, కానీ అది కూడా ఒక ఎలక్షన్స్ అంటే ఆయనకు. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైతే ఈ మన ఇండో పసిఫిక్ లో డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, తర్వాత చైనీస్ ఒక అగ్రెసివ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కట్టేలు చేయడానికి ఇండియా అవసరం అనేది ట్రంప్ కు తెలుసు, బైడెన్ తెలుసు. ట్రంప్ వచ్చినా బైడెన్ వచ్చినా, రిపబ్లికన్స్ వచ్చినా డెమోక్రాట్స్ వచ్చినా, అది వాళ్ళ అవసరాన్ని బట్టి మనకు ఇండియాతో క్లోజ్ రిలేషన్స్ అవసరం అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఏదో మనకు ఇది ఈ డిఫెన్స్ ఇదేని చేస్తున్నాడు అగ్రిమెంట్స్, ట్రంప్ డిఫెన్స్ ఐటమ్స్ తర్వాత ఏదైతే అమ్యునిషన్ అమ్మనీకి చాలా ప్రయత్నం చేస్తూ మనకు క్లోజ్ గా డిఫెన్స్ డీల్ చేస్తున్నాడు తప్ప మన మీద ఏదో స్పెషల్ ఫేవర్ చేసి మాత్రం చేయలేదు.
సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనకు, ఎప్పటి నుంచో వచ్చింది మనకు ఏంటి, మన జనరలైజ్డ్ మన సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది అవుతుందో, మనకు కొన్ని ఐటమ్స్ మీద తారిఫ్స్ ఉండవు, అటువంటి అన్ని మనకి ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని ట్రంప్ ఇమీడియట్ గా రిమూవ్ చేశాడు. అంటే ఏమన్నట్టు, ఓ ఇండియా డజంట్ నీడ్ అనేది. అంటే తర్వాత హార్లీ డేవిడ్సన్ మనకి 150% వాళ్ళు ఈ ట్యాక్స్లు వేస్తున్నారు, మనమేమో వాళ్ళ కార్లు వాళ్ళ ఐటమ్స్ ఏమో ఇంత తగ్గించి తీసుకుంటున్నాం. అంటే ఒకటే యాంగిల్లో చూస్తున్నట్టు, ఏంటి మనీ డాలర్ తర్వాత ఈ ట్రేడ్ రిలేషన్ తప్ప బైలేటరల్ రిలేషన్స్ దానికన్నా ఇంకా పెద్దయి అనేది మాత్రం ఆ ట్రంప్ గమనించినా కానీ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. కానీ అదే డెమోక్రాట్స్ కనుక ఉన్నప్పుడైతే, ఒబామా ఉన్నప్పుడైనా తర్వాత ఇంకా నిక్సన్ ఉన్నప్పుడైనా, వాళ్ళ డీలింగ్స్ చూస్తే కొంతవరకు ఎవ్రీబడీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, నాట్ ఓన్లీ ట్రంప్, బట్ అదొక యాంగిల్ ఉంటుంది. తర్వాత అదర్ రిలేషన్స్ ఇంకొక యాంగిల్లో ఉంటుంది. ట్రంప్ మాత్రం ఒకటే యాంగిల్లో పోయినట్టు కనిపిస్తుంది. బైడెన్ కనుక గెలిచినట్టయితే ఇండియాకు కొంతవరకు మళ్ళీ ఏది ఆ డెమోక్రాట్స్ స్టార్ట్ చేసింది ఆ ట్రేడ్ విషయంలో కూడా కొంతవరకు ఫేవర్ జరుగుతుంటది. ఇంకా పర్టికులర్ గా H1B visa ఉన్నది. ట్రంప్ ఏంటంటే రెండే రెండు, వైట్ సుప్రీమసీ తర్వాత ఇమిగ్రెంట్స్, వీళ్ళు స్నేక్స్ ర్యాట్స్ అది ఇది వాళ్ళంతా వచ్చేదో మనల్ని ఇది దూషిస్తున్న, ఐ విల్ స్పోక్ దెమ్ అవుట్, వాళ్ళని ఇది చేస్తాను అది చేస్తాను అనటం బేసిస్ గా ఆయన స్పీచెస్ లో చాలా చోట్ల హేట్రెడ్ అనేటువంటి కనపడుతుంటుంది. అదే అప్పీల్ కూడా చేశాడు జనానికి కూడా, అమెరికన్స్ కూడా, వైట్ అమెరికన్స్. ఎగ్జాక్ట్లీ అదే అదే కదా. ఇప్పుడు పోలరైజేషన్ చేయాలంటే వీళ్ళంతా వచ్చి మీ జాబ్స్ తీసుకుంటున్నారు, మీ బ్రెడ్ తినేస్తున్నారు అనేది అటువంటి ఆ హేట్రెడ్ వైట్ పీపుల్ లో కలిగించడం వల్ల కొంతమంది అయితే కొన్ని సడన్ గా మన ఇండియన్ షాప్స్లలో పోయి కూడా అక్కడ బిజినెస్ ఎంటిటీలో పోయి కూడా కొంతమంది చంపారు కూడా. ఎందుకంటే వి హావ్ సీన్ కొంతమంది అలాంటి ఆ స్టేజ్ దాకా పోయినరు. అంటే ఆ ఏదైతే పోలరైజేషన్ ఓట్ల గురించి ఆ హేట్రెడ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేసిండు. అయితే మన సతీష్ గారు అన్నట్టు ఏమైందంటే, ఇప్పుడు మనకు మీరు ఒక క్వశ్చన్ వేశారు అప్పుడు, ఏది రైటిస్ట్ లెఫ్టిస్ట్, దానికంటే కన్జర్వేటిజం తర్వాత లిబరలిజం అనేది ఇప్పుడు మేజర్ రోల్. ఇదేమో ఈయన మొత్తం ఏమో ట్రంప్ అంత కన్జర్వేటివ్ గా పోతున్నాడు, ఓన్లీ మన వైట్ సుప్రీమసీని క్రియేట్ చేసి ఓట్లు క్యాచ్ చేసుకోవాలనే పద్ధతులు ఉన్నాడు. తర్వాత బైడెన్ మాత్రం అందరినీ కలుపుకొని పోవాలి, లిబరల్ గా ఉండాలి, ఆ అవుట్లుక్ డిఫరెంట్ గా ఉండాలి అనేది ఆ బైడెన్ అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఉన్నది. ఇప్పుడు మనము ఏది రిపబ్లికన్స్ అందరినీ బ్లేమ్ చేయలేము. ఈ రోజు కొంతమంది మన రిపబ్లికన్ సెనేటర్స్ కూడా చాలా మంది మన ట్రంప్ చేసే ఇచ్చే స్టేట్మెంట్లకు ఆయన మాట్లాడే మాటలకు చాలా మంది దూరం అయ్యి వీ డోంట్ అగ్రీ విత్ ట్రంప్ అని కూడా దూరం అయిపోయారు. అందుకనే ట్రంప్ ఒక స్పెషల్ క్యారెక్టర్. కాకపోతే ఇక ప్రెసిడెంట్ గా ఎందుకు ఎలక్ట్ అవుతున్నారంటే, ఇక ఎలక్షన్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పలేము. ట్రంప్ లాంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉండడం వల్లనే ట్రంప్ లాంటి వాళ్ళు ట్రంప్ ఎలక్ట్ కాగలుగుతున్నాడు, లేదా ట్రంప్ భావజాలంతో ఏకీభవించేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగడం వల్లనే ట్రంప్ ఎలక్ట్ కాగలుగుతాడు. తప్ప అతనికి విరుద్ధమైనటువంటి భావజాలం కనుక ఉండేట్లయితే ఎలక్ట్ కావడం సాధ్యం కాదు. దాంట్లో ఒక్క విషయం నేను డిఫర్ అవుతాను. ట్రంప్ భావజాలం కలిగి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నా గానీ రెచ్చగొట్టడం ప్రెసిడెంట్ అందే అదే ఉంటది. ప్రెసిడెంట్ కనుక ఒక మాట చెప్పినప్పుడు చాలా మంది ఫాలో అవుతారు. కొంతమంది అయితే చెప్పాను కదా, కోవిడ్ విషయంలో ఎంత పిచ్చోడైనా ఆ సేవలిన్ మనం చేతిలో కడుక్కోనికి, లేకపోతే వూన్స్ క్లీన్ చేయడానికి యాజ్ ఏ డాక్టర్ అయిన సేవలిన్ యూజ్ చేసే వాళ్ళం. ఒక్కోసారి అయితే ఇక టేబుల్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సేవలిన్ తోటి. కానీ అటువంటి దాన్ని నువ్వు ఇంట్రావీనస్ ఎక్కిచ్చేస్తే మంచి ఇమీడియట్ గా క్యూర్ అయిపోతావు అని అంటే కొంతమంది ట్రై చేసి చనిపోయారు. అంటే ట్రంప్ చెప్పే మాటలకు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాబట్టి ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆయన చెప్పే మాటకు చాలా విలువ ఉంటుంది. కాబట్టి ఈ రేసిజాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఆయన బిహేవ్ చేస్తున్నప్పుడు చాలా మంది అటువంటి భావజాలం ఉన్నా గానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు రాను రాను ట్రంపే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అందుకని వాళ్ళంతా కమిటెడ్ ఓటర్స్ అయిపోయినారు. అందుకని ఈ పర్సెంటేజ్ గెయిన్ అవుతున్నది. ఇన్ని మిస్టేక్లు చేసిన ఇప్పుడు కోవిడ్ టైంలో ట్రంప్ చాలా బ్లండర్ చేశారు. అంత మన ముందు ఇంతకుముందు మాట్లాడిన మన పెద్దలు ఇదంతా చెప్పారు. ఇవన్నీ ఎన్ని జరిగాను కానీ మీరు అన్నట్టు ఏంటంటే, కమిటెడ్ ఓటర్స్ ట్రంప్ కు కన్జర్వేటివ్ లేకపోతే రైటిస్ట్ ఏదన్నా నేమ్ చేయండి, వాళ్ళందరినీ తను పెంచుతూ పోయాడు. కానీ ఇది దేశానికి మంచిది కాదు, మనం అంతా యునైటెడ్ గా ఉండి ఆగండి, ప్రపంచానికి మంచిది కాదేమో కానీ అమెరికాకైతే మంచిదే ఒక రకంగా.
అమెరికా కూడా మంచిది కాదు లాంగ్ రన్ లో, లాంగ్ రన్ లో కరెక్ట్. ఇప్పుడు చూస్తున్నాం కదా గొడవలు, ఇన్ని గొడవలు, ఇటువంటి అల్లర్లు, ఇటువంటి వైలెన్స్, ఇటువంటి అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్, తర్వాత డిస్ట్రక్షన్ అంటే ఈ పక్క ఇంట్లో ఉన్నాడు మన దగ్గర అనుకునేమో కమ్యూనల్ రైట్స్ వస్తున్నాయి హైదరాబాద్ లో ఒకప్పుడు ఏదో చెడ్డ పేరు అనుకున్నాడు, అక్కడ కూడా పక్కించి వాడు సేఫ్ గా ఫీల్ కావట్లేదు, వాడి మీద వీడు, వీడి మీద వాడు, అటువంటి చాలా అంత స్టేజ్ కి తీసుకొచ్చింది. అంటే ప్రెసిడెంట్ గా ఉండి యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి ప్రెసిడెంట్. అదే ఒబామా ఉన్నప్పుడు ఉన్న మాటలు, ఆయన బిహేవియర్, ఆయన చేతలు, ఆయన పాలసీస్ డిఫరెంట్ ఉన్నాయి. ఇతనేమో మొత్తం డివైడ్ అండ్ రూల్, తర్వాత పోలరైజేషన్, ఓట్ల గురించి అనేది చేసుకుంటున్నాడు కాబట్టి ఇన్ని ఓట్లు పోల్ చేసుకోగలుగుతున్నాడు. కానీ లాంగ్ రన్ లో అమెరికాకు నష్టం, ఇంటర్నేషనల్ గా కూడా అది ఎంత ఉపయోగపడే పాలసీ అయితే కాదు. సార్ పుల్లారావు గారు, అమెరికాలో దాదాపు మన వాళ్ళు 40 లక్షల మంది ఉన్నారు, దాదాపు 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 4-5 స్టేట్స్లో ఎన్నికల అభ్యర్థుల విజయ జయాపజయాలను నిర్ణయించడానికి వీలైనంతటి శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అసలు అమెరికన్ ఇండియన్స్, ఇండియన్ అంటే భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు ఏ రకమైనటువంటి అంటే అమెరికన్ మెయిన్ స్ట్రీమ్లో కలిసినటువంటి విధంగా ఓటింగ్ ఓట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన, ఎందుకంటే వీళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం మోడీతోటి స్నేహం కలుపుకున్నారు ట్రంప్. సో వీళ్ళు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, వీళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వీళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? ఒకటి, మన 1 మిలియన్ ఉన్నారు ఓటింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళతో 30-40 అయిపోయింది, వాళ్ళకి ఇండియాతో చాలా, ఇండియాను కూడా పెద్ద ఫైట్, వాళ్ళు తప్పకుండా ఎక్కువ చేస్తాం. గత 4 సంవత్సరాల క్రితం 15-25% వచ్చినాయి, అందువల్ల వాళ్ళు తీసుకుంటారు నేచురల్ గా, వీసాస్, ఇమిగ్రేషన్, లా అండ్ ఆర్డర్, రేసిజం, అది తప్పు లేదు. అక్కడ ఉండి అక్కడ బ్రతికేటప్పుడు భారతదేశం మీద కన్నేసుకుని మాకు భారతదేశం గురించి ఆలోచిస్తూ ఉంటాం, కష్టం. సో అక్కడ 75% వచ్చిన ఫిగర్స్ బట్టి తప్పకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు, అది చాలా న్యాచురల్. ఒక 25% ట్రంప్ పాలసీస్ కూడా ఇష్టం, తక్కువ ట్యాక్స్, కొంతమంది భారతదేశంతో బాగా ఉన్నాడు, భారతదేశానికి కొద్దిగా ఇంటెన్షన్ చూపెట్టాడు, అది ఆలోచిస్తాను. దీంట్లో చిన్న విషయం, ఇందాక అంబాసిడర్ గారు మాట్లాడడానికి నా కొద్దిగా డిఫరెంట్ ఒపీనియన్ ఏంటంటే, ఒబామా, బిల్ క్లింటన్ ఏం చేశారు భారతదేశానికి అని ప్రశ్నిస్తున్నాం. ఒబామా, ఐ థింక్ మోడీ వీసా క్యాన్సిల్, ఒబామా లేకపోతే క్లింటన్ నాకు ఇంకా జ్ఞాపకం లేదు, ఒబామా క్యాన్సిల్ చేశారు మోడీ రావటానికి వెళ్ళారు అమెరికా, వెళ్ళిపోతారు 3 రోజులు ఇక్కడ తిరిగి వెళ్ళిపోతా ఎయిర్పోర్ట్ లో, భారతదేశం టాలరెన్స్ సొసైటీ కాదని తిట్టిల్లేడు. అవును అవును, పాకిస్తాన్, ఇండియా ఒకటే సమానం అని ఫస్ట్ ఇయర్ ఎన్నో సార్లు చెప్పారు. హిల్లరీ క్లింటన్ ఆయన ఫారెన్ మినిస్టర్ బయట వచ్చిన వికీలీక్స్ లో వచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చానని చెప్పారు, చైనా ఉండాలి భారతదేశం హద్దులు పెట్టడానికి, లేకపోతే ఇండియాను కంట్రోల్ చేయలేమన్న మాట ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి మనిషి అయినా ఇలాంటి పని చేయలేదు, ఇక్కడికి వచ్చాడు బ్రహ్మాండంగా ఉన్నదని వెళ్ళిపోయాడు అని మనకి గౌరవంగా వెళ్ళిపోయాడు. డొనాల్డ్ ట్రంప్ ఒబామాకి తేడా ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ తేడా ఏంటంటే, ట్రంప్ పొలిటీషియన్ కాదు, బిజినెస్ మ్యాన్, ఎస్ ఆర్ నోగా వెళ్ళిపోయాడు. ఎస్, ఆయనకి చాలా చెడ్డ గుణాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఏం చేస్తా, ఈవేళ ఆయన ఎలెక్ట్ 6 దేశాల నుంచి దేహాన్ని సృష్టించి వాళ్ళు రావటానికి వీలేదని చెప్పి పాకిస్తాన్ ని, నువ్వు మా సొమ్ములన్నీ తింటున్నావు, మాకు మోసం చేస్తున్నావు, నీ మీద కను వచ్చేస్తానని చెప్పి పాకిస్తాన్ హద్దులో పెట్టాడు. చైనాని ఆయన అవసరమే అవ్వచ్చు, కానీ మనకి సపోర్ట్ చేస్తున్నారు కదా, రేపు మార్చుకోవచ్చు పాలసీ, ఇవాళ ఉపయోగపడుతున్నది కదా. సో నేను అనుకుంటున్నా, పుల్లారావు గారు, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సంతతి వాళ్ళల్లో అత్యధిక శాతం మంది బాగా ఇలైట్ క్లాస్, బాగా సంపన్నులు,
ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే బాగా మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తోటి మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళే వెళ్ళడం వల్ల బాగా కొంచెం అరిస్టోక్రాట్ అలాగే సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి దానికి ట్రంప్ ఇచ్చేసేటువంటి దానికి మధ్యలో ఆ సిమెట్రీ కుదురుతుందా మరి వీళ్ళకి? అంటే ఒకటి గుజరాతీ కమ్యూనిటీ కొంచెం అప్పర్ క్లాస్ లో ఉన్నారు, తెలుగు వాళ్ళు అనుకోండి, కొంతమందికి మీరు అన్నట్టుగా ట్యాక్సెస్ తగ్గించేది కదా, ప్రో బిజినెస్ కదా, యాంటీ ఇస్లామిక్ టెర్రరిజం కదా, కొంతమందికి కూడా అది రెజనేట్ అవుతుంది, అది కొంతమందికి కూడా అది పలుకుతుంది, కొంతమందికి పలకట్లేదు. అక్కడ కరెక్ట్గా వాళ్ళ వీసాలు, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ జీవన ప్రయాణాలు, వాళ్ళ ఇమ్మిగ్రేషన్, వాళ్ళ సిటిజన్షిప్, రేస్, అవన్నీ ఇంపార్టెంట్. సో అక్కడ పన్నులు బాగా తగ్గించాలని చూస్తూ ఉన్నారు మన అక్కడ ఇండియన్స్. అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ ఇద్దరు అభ్యర్థుల్లో, డెమోక్రాట్ రిపబ్లిక్ అభ్యర్థుల్లో ఎవరు బాగా, ఎవరు వస్తే బాగా పన్నులు తగ్గుతాయి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు చూస్తూ ఉన్నట్లుగా మనకు. తప్పకుండా బైడెన్ వస్తే ఈ వీసాల విషయం, గ్రీన్ కార్డ్ విషయం కొంచెం సులభం అవుతుంది, అది గ్యారంటీగా ఉన్నది. ఎందుకంటే ట్రంప్ చాలా విశేషంగా టైటన్ చేశారు, రాబోయే 4 సంవత్సరాల్లో ఆయన ప్రెసిడెంట్ అవుతే కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. అన్నింటికంటే ఏమిటంటే సెనెట్ కూడా మళ్ళీ రిపబ్లికన్ చేతిలోనే వెళ్తుంది. అందరూ అనుకున్నారు సెనెట్ డెమోక్రాట్ చేతిలో వెళ్తాది, కంట్రోల్ చేయొచ్చు అని. ఇప్పుడు అది రిపబ్లికన్ చేతిలో వెళ్తుంది కాబట్టి హద్దు అనేది మాత్రం ఉండదు ఇంక ట్రంప్. హద్దు అనేది ఏం కంట్రోల్ ఉండదు. గ్రీన్ కార్డ్ ఇచ్చినా తీసేయచ్చు అంటున్నాడు. ఇక్కడ అక్కడ పుట్టిన పిల్లలు యాంకర్ బేబీస్ అంటున్నాడు. ఎవరు ఇండియా నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు హెచ్ఐఎం వీసా మీద, అక్కడ అమ్మాయి అబ్బాయి పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది ఆటోమేటిక్ గా వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు, అది కరెక్ట్ కాదు. వాళ్ళ యాంకర్ బేబీస్ అని వాళ్ళు తీసేయాలి వాళ్ళ వీసాస్ అంటున్నాడు. అది చేస్తారేమో రాబోయే 4 సంవత్సరాల్లో మనం చెప్పలేము, అట్టు ఉండదు. మనం అతను ఎలక్ట్ చేయలేదు, అతను వచ్చి కుర్చీ మీద కూర్చుంటాడు గెలుస్తాడు, అతనితో మనం వ్యాపారం చేసుకుని పోవాలి. మనకి ఈవేళ ఉపయోగపడుతున్నాడు, అతను అమ్మే సరుకు మనకు ఉపయోగం, మనకు కొలగలుగుతున్నాం మనకి. ఎందుకంటే మిగతా వాళ్ళు విపరీతమైన మనకి 15,000 కిలోమీటర్ల మీద మనకి విరోధులు ఉన్నారు, 47 నుంచి దేశాన్ని నాశనం చేద్దామని కూర్చున్నారు చైనీస్, పాకిస్తాన్. ఉపయోగపడుతున్నారు ఒబామా కంటే ఉపయోగపడుతున్నారు. ఒబామా ఆయన 8 సంవత్సరాల్లో సముద్రాన్ని సౌత్ చైనా సీ గురించి ఏం చేయలేదు, మహాసాగర్ గురించి ఏం చేయలేదు, చైనాని పాకనిచ్చాడు, అక్కడ నేవీ 4 నేవీని తగనిచ్చి ఈయన కొన్ని వ్యతిరేకం చేస్తున్నారు కదా, ఆయన అవసరాలు. అందువల్ల మనం చూసేది నాలాంటి వాళ్ళు తప్ప అవచ్చు. ఈవేళ మన బర్డెన్ 70,000 మంది హిమాలయాల్లో కూర్చోబెట్టాం, చైనీస్ కూడా 70,000 మంది కూర్చున్నారు. ఈవేళ చైనీస్ మీడియా చదవండి, వణికిపోతున్నారు, ట్రంప్ మళ్ళీ వస్తున్నాడా, 70,000 చైనీస్ వచ్చిన వాళ్ళకి అక్కడే ఖైదీలాగా ఉండేస్తారు, 50,000 ఉంటారు. మనం చూసుకునే మన ఎగ్జిస్టెన్స్ ఈవేళ ఢిల్లీ నుంచి 300 మైళ్ళలో 70,000 చైనీస్ సోల్జర్స్ వచ్చి 80,000 కూర్చున్నారంటే కొంచెం ట్రంప్ సాయం చేస్తాడా? 6 నెలలే సాయం చేయనివ్వండి, మొదలు వెళ్ళిపోతాది కదా. చైనీస్ ఎగ్రిమెంట్ రావడానికి వారం దారిలోకి వస్తున్నారా? సో మన ట్రంప్ ప్రవర్తన, క్యారెక్టర్, ప్రిన్సిపల్స్ కరెక్టే. చాలా మందికి ఆయన చెప్పిన మాటలు, ప్రవర్తన భయంకరంగా అక్కడ ఉన్న ఇండియన్స్ కు ఉపయోగపడ్డం, భారత్ అక్కడ ఉపయోగం, ట్రంప్ భారతదేశానికి ఉపయోగం, ఆ తేడా మాత్రం క్లియర్ గా ఉన్నారు. ఓకే. ఉపయోగపడ్డాడు కదా, ఇంకో టర్మ్ రెడీ అవుతున్నది రంగం. ఓకే సురేష్ గారు, ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాను. అంటే పర్టికులర్గా మనం చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఎదుర్కొంటున్నటువంటి న్యూసెన్స్ ఏదైతే ఉన్నదో, ఈ న్యూసెన్స్కి మనకు ట్రంప్ గెలవడం అనేటువంటిది మనకు ఏమైనా సానుకూలంగా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు నేను ఆ మొత్తం కాంటెక్స్ట్ అంతా కూడా ఎట్లా అయితే ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా రోడ్లు వేసుకొని చేయడము, అనేకమైనటువంటి చోట్ల చాలా అటు చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ, మరీ ముఖ్యంగా పాకిస్తాన్లో చైనా పాత్ర బాగా పెరిగినటువంటి పరిస్థితులలో ఒక టర్మ్ అయిపోయింది ట్రంప్ది, ఇప్పుడు 2వ టర్మ్కి వస్తున్నాడు, మనకేమైనా ప్రయోజనం, మనకేమైనా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? మీరు ఇప్పుడు ట్రంప్ బైడెన్ ఇద్దరిని కంపే, బైడెన్ బ్యాక్ సపోర్ట్ అది పైన మన స్టేట్మెంట్ చేశారు, $1,10,000 ఎవరెవరు ఇచ్చారో, $1,00,000 అందరి పేర్లు తీశారు.
దాంట్లో చాలా మంది కాశ్మీరీ సెపరేటిస్ట్ ఉన్నారు. బైడెన్ కూడా దీనికన్నా ముందు కూడా ఆర్టికల్ 370 అగేన్స్ట్ మాట్లాడారు, సిఏ అగేన్స్ట్ మాట్లాడారు, పాకిస్తాన్ మన మనం అంటున్న పిఓకే అంటాం, ఆయన అంటున్నాడు కాదు అది పాకిస్తాన్, కాశ్మీర్ అంతా పాకిస్తాన్ అంటున్నారు. సో బైడెన్ అది వెరీ వెరీ క్లియర్ స్టాండ్ ఆన్ కాశ్మీర్. అది చాలా వరింగ్ ఇండియాకి, ఎందుకంటే ఆయనకి బ్యాకింగ్ ఆయన ఆయన చెప్పడానికి అమెరికాలో మెయిన్లీ ఇది మీకు మిమ్మల్ని ఎవరు బ్యాక్ చేస్తారు, మీకు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ మాటలు మీరు మాట్లాడతారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత చేంజ్ కావచ్చు. సురేష్ గారు ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళ ప్రయోజనాలు కాపాడబడతాయి కదా. కాపాడడం ఒకటి పొలిటికల్ సిట్యువేషన్. ఇప్పుడు మనం పాకిస్తాన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన దగ్గర నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మాట్లాడారు. లేదు, నేను ఎక్స్టర్నల్ కాంటెక్స్ట్ లో అంటలేదు. మన ఇంటర్నల్ గా ఏ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అయితే మనం డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి పాలసీసే ఉంటాయి కదా అంటున్నాను నేను. అది డెఫినెట్ గా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూడండి మీరు. అవును, ఫస్ట్ సోవియట్ యూనియన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం మనం, లక్షల కోట్లు తీసుకున్నాం. మన వాళ్ళ పెట్టిన ఇండస్ట్రీస్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. స్టీల్ ఇండస్ట్రీ అంతా రష్యన్స్ పెట్టారు ఫస్ట్ ఇక్కడ, యుఎస్ఎస్ఆర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ క్యాపిటల్ ఎక్విప్మెంట్ అమ్మడపోవాలని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మెట్రో తీసుకోండి, జపాన్ వాళ్ళు మీకు లోన్ ఎందుకు ఇస్తారు, మీతో ప్రేమతో ఇస్తలేరు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, లోన్ ఇచ్చినప్పుడు మా దగ్గర నుంచి మీరు మా కోచెస్ కొనాలి, మా సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ కొనాలంటారు. ఇప్పుడు ట్రంప్ కి బైడెన్ కి బట్టి మెయిన్ డిఫరెంట్ డిప్లొమాటిక్లీ ఏంటంటే, బైడెన్ కి ఒక బ్యాకర్స్ చాలా మంది ఇస్లామిక్ బ్యాకర్స్ ఉన్నారు, అది చాలా వరి. కానీ ఇప్పుడు ఫ్రెంచ్ కాంటెక్స్ట్ లో చూసినప్పుడు యూరోప్ లో చూడండి, సడన్ గా ఒక బ్యాక్లాష్ వచ్చిందండి. యూరోప్ లో రేపు ఎలక్షన్ జరిగితే ఫార్ లెఫ్టిస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ కూడా బైడెన్ కూడా ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఫ్రాన్స్ లో జరిగిన అటాక్, మళ్ళీ వియనాలో జరిగిన అటాక్ మీరు చూస్తే ఓటింగ్ డే జరిగిన ఓట్స్ అన్ని ట్రంప్ కి వెళ్తుంది చాలా మటుకు. ఎర్లీ ఓటింగ్ చాలా మందికి బ్యాలెట్ ఓటింగ్ వచ్చింది, కొంతమంది డ్రైవ్ ఇన్ ఓటింగ్ అంటారు అక్కడ, పోస్టల్ వచ్చింది, ఇదన్నీ బైడెన్ కి వెళ్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా సిచ్యువేషన్ చేంజ్ కాలేదు గ్రౌండ్ లో. కానీ అప్పుడు ఆస్ట్రేలియా జరిగింది, ఫ్రాన్స్ లో జరిగిన అటాక్ కాగానే అమెరికాలో కూడా కొంచెం భయం వచ్చేసింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, డిప్లొమాటిక్లీ చూస్తే ప్రెసిడెంట్ రాగానే అమెరికాలో మీరు ఒక కామన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అమెరికా ఇస్ నెవర్ ఫాట్ ఎ వార్ ఆన్ ఇట్స్ ఓన్ సాయిల్. ఇప్పుడు దాకా లోకంలో ఎన్ని ప్లేసెస్, వియట్నాం కానివ్వండి, సిరియా కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కాని, అన్ని చోట్ల వెళ్ళి అక్కడ వాళ్ళు వార్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళ ఓన్ టెరిటరీలో ఫస్ట్ టైం జరిగింది అప్పుడు పర్ల్ హార్బర్ అటాక్ జరిగినప్పుడు జరిగిందండి. ఫస్ట్ టైం ఒక అటాక్ చేశారు యుఎస్ మీద. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇండైరెక్ట్ నాట్ అన్ ఆర్మీ అటాక్ అని చెప్పొచ్చు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగింది సెకండ్ టైం. ఇది రెండు సార్లు జరిగింది ఇప్పుడు దాకా అమెరికాలో. అమెరికా సాయిల్ ఎప్పుడు వార్ చేయదని అది వాళ్ళు చాలా క్లియర్. వాళ్ళకి వరల్డ్ లో ఎక్కడైనా వెళ్ళి కొట్లాడతారు వాళ్ళు. సో మనం ఇప్పుడు స్క్వాడ్ అని ఫామ్ చేస్తాం, ఆస్ట్రేలియాతో జపాన్ తో ఒక రిలేషన్షిప్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ కూడా నడుస్తుంది, మలబార్ ఎక్సర్సైజ్ నడుస్తుంది 24. అది చాలా మట్టుకు ఇప్పుడు అయితే చైనాని ఎట్లా చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చారు మీరు ట్రంప్ అని చూస్తే, ట్రంప్స్ గ్రేటెస్ట్ సక్సెస్ ఇప్పుడు డెట్రాయిడ్ కానివ్వండి, మిగతా సిటీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ సిటీస్ లో స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి చైనా నుంచి. ట్రంప్ చాలా మటుకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు తీసుకొచ్చారు బ్యాక్ టు యుఎస్. అది ఆయన పెద్ద సక్సెస్. అది బైడెన్ కి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ట్రంప్ అనుసరించేటువంటి యాంటీ చైనా పాలసీస్ వల్ల ఇండస్ట్రియల్ గా మనకు ఇండియాకి ఏమైనా లాభం జరిగేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ జరుగుతుందండి. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, మనది సడన్ గా యాపిల్ ఫోన్స్ చైనాలో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరర్, చైనాలో శ్రీపరంబదూర్ లో వాళ్ళ పెద్ద ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళ ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ఐఫోన్స్ ఇండియాకి వచ్చే ఐఫోన్ వాళ్ళు షిఫ్ట్ చేసేసారు కంప్లీట్ గా ఇండియాకి. ఇండియా కాదు, సౌత్ ఈస్ట్ ఏషియా, సౌత్ చైనా, సౌత్ ఏషియాలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్న ఫోన్స్ అన్ని ఇండియాకి షిఫ్ట్ చేశారు. చాలా మ్యానుఫ్యాక్చరింగ్ వియట్నాం కి వెళ్ళింది, థాయిలాండ్ కి వెళ్ళింది, షిఫ్ట్ చేశారు చాలా. చైనా ఇస్ ఆల్రెడీ ఏ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. అది స్లోగా ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చైనీస్ ప్రెసిడెంట్ కూడా మొన్న వాళ్ళ పార్టీ ప్లేనర్ లో అన్నారు, చైనా కెనాట్ రిలై ఆన్ ఇట్స్ ఓన్ ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని. ఎప్పుడు 3 రోజుల క్రితం చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారంటే, అప్పుడు చైనాకి వాళ్ళకి ఎన్వైరన్మెంట్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మన పటాన్చెరువులో ఒక ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ పెట్టంగానే మనకు అక్కడ అబ్జెక్షన్లు, దాని మీద ఎన్వైరన్మెంట్ కన్సర్న్లు, దాని మీద ఆడిట్లు అని జరుగుతాయి. చైనాలో అట్లా ఏమి ఉండదు, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తే అది చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అక్కడి నుంచి వస్తుంది.
వాళ్ళ వేజెస్ కానివ్వండి, వాళ్ళ వర్కింగ్ కండిషన్ కానివ్వండి, దానికి ఏ లిమిట్ ఉండదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది అదే లా. సి డిక్టేటర్షిప్ ది అన్నిటికంటే పెద్ద ఒక అడ్వాంటేజ్. అయితే అందరు హిట్లర్ని తిడతారు, కానీ హిట్లర్ ఉన్న దానికి హిట్లర్కి ఇంకొక ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉండే. ఈ మేడ్ జర్మనీ మ్యానుఫాక్చరింగ్ పవర్ హౌస్. ఇప్పుడున్న బిఎండబ్ల్యూ కానివ్వండి, మర్సిడీస్ లాంటి కంపెనీస్ కానివ్వండి, ఇది అక్కడ వచ్చిన రూట్స్ అన్నమాట. మ్యానుఫాక్చరింగ్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ఎందుకంటే ఏ కంట్రీ అయినా కానీ డిప్లొమాటిక్ లో మన డిప్లొమాట్ ఉన్నారు ఈ షోలో టుడే, డిప్లొమాట్ ఇప్పుడున్న డిప్లొమాటిక్ సర్కిల్ లో ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇస్ ద ట్రేడ్ కౌన్సిలర్. Okay. He has to get this back to the country anamata. Ippudu India lo unna trade council France lo unta ayane chustadu, France nunchi India ki edana business iskoravachu ani chustaru. Chala important adi. Adi ide ippudu jarugutund anamata. Ippudu jarugutund entante Biden vachina gaani Trump vachina gaani the policy will not change. Election tarvata andaru vakas ade daniki vellipotharu. Election unna daka vaala constituency ni address chestaru, vaala adantaru idantaru gaani Biden kuda chaala manche telusu. అమెరికాలో ఇప్పుడు జరిగిన జీడీపీ ఇంక్రీజ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ఇన్పుట్స్ ప్రకారం కనుక చూసేట్లయితే బైడెన్ రావడం అనేటువంటిది మనకేమి అంత సంతోషకరమైనటువంటి మనం హర్షించదగినటువంటి పరిణామం కాదులా కనిపిస్తోంది కదా. అంటే మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదకుండా అక్కడ జరుగుతుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎలాంటి వాడైనా ట్రంపే బెటర్ ఏమో. ట్రంప్ డెఫినెట్ గా ఇండియాకి బెటర్, ఎందుకంటే వన్, ఆయన ఒక రైటిస్ పాలసీ ఫాలో చేస్తారు. సెకండ్, ఆయన మోదీకి ఒక వర్కింగ్ రిలేషన్షిప్ ఉండే ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మీరు చూసుంటారు, ఆయన గుజరాత్ కి వచ్చారు, స్టేడియం కి వెళ్ళారు, అక్కడ మీటింగ్ అడ్రస్ చేశారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉండే. కానీ బైడెన్ తో ప్రాబ్లం ఏంటంటే, బైడెన్ ముందు వైస్ ప్రెసిడెంట్ ఉన్న కూడా ఇండియాకి వచ్చారు అని చాలాసార్లు. కానీ బైడెన్ ఒక అంత ఓపెన్ గా అంత ఎఫ్యూసివ్ గా మాట్లాడారు. ట్రంప్ చాలా ఎక్స్ప్రెసివ్ మనిషి. అదే కూడా కాదు, మీరే అన్నారు, అందరు తెలుసు, సురేష్ గారు మీరే అన్నారు, పుల్లారావు గారు అన్నారు, ట్రంప్ స్టిల్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ నాట్ ఎ సీజన్డ్ పాలిటీషియన్ లైక్ బైడెన్. హీ స్టిల్ రిమైన్స్ యాజ్ ఎ ట్రేడ్ మ్యాన్, బిజినెస్ మ్యాన్. ఆయన బేసిక్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి. ఇండియాలో కూడా ఆయన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఆయన బిల్డింగ్స్ ఉన్నాయి, ట్రంప్ టవర్స్ ఇక్కడ కూడా ఉంది. కానీ మెయిన్ అర్థం చేసుకోవాలంటే అమెరికాలో బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంటర్ట్వైన్. మన దాంట్లో ఇప్పుడు బిజినెస్ ఉన్న ఒక మనిషి పాలిటిక్స్ కి వచ్చారంటే చాలా తక్కువ ఉన్నారు. శరద్ పవార్ లాంటి ఉన్నారు, అమిత్ షా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. అంటే బిజినెస్ అంటే పెద్ద పెద్ద ఎంపైర్ కాదండి, కానీ వాళ్ళు బిజినెస్ చేసి వచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఏం చూస్తారంటే మాకు లాస్ ఉందా ప్రాఫిట్ ఉందా అని చూస్తారు. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ సురేష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఎంతకాలం పట్టబోతుంది, ఎప్పటికి ఈ రిజల్ట్ రాబోతూ ఉన్నాయి? ఈ రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తే, యూ హ్యావ్ ఓన్లీ 1 మినిట్ టు రెస్పాండ్ ప్లీజ్. ఆల్గోర్ గురించి చెప్పారు సార్ ముందు. ఆల్గోర్ గెలిచినప్పుడు, ఆల్గోర్ గెలిచారు యాక్చువల్ ఎలక్షన్, కానీ ఫైనల్ కౌంట్ లో అక్కడ ఓడిపోయారు ఆయన ఫ్లోరిడాలో. ఎందుకంటే అప్పుడు వాళ్ళ పంచింగ్ కరెక్ట్ కాలేదు, రీడింగ్ కరెక్ట్ కాలేదు అంటారు. ఇప్పుడు పెన్సిల్వేనియా, నేను ఇప్పుడు 2-3 నిమిషాల ముందు చూస్తాను, పెన్సిల్వేనియా ఎలక్షన్ కౌంటింగ్ ఎల్లుండి దాకా నడుస్తుందండి. అప్పుడు ఎల్లుండి దాకా డిసైడింగ్ ఫ్యాక్టర్. అవునండి, అవును. ఓకే, పుల్లారావు గారు, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎప్పటిదాకా సాగే అవకాశం ఉంది? నేను అనుకుంటున్నా రిజల్ట్స్ వస్తే ఆయన చేసేస్తా. రేపు పొద్దున్న కదా ఆ మిషన్ లో విస్కాన్సిన్ లో అక్కడ ఉన్నటువంటి ఓట్లని లెక్క వేయడానికి చాలా కాలం పట్టేట్లుంది కదా, ఆల్మోస్ట్ కొన్ని రోజులు వారాలు పట్టేట్లుంది. మనం ఒక 24 అవర్స్ లో ఒక 24 ఎక్కడ సార్ ఆ కవర్లు, ఎన్వలప్స్ ఓపెన్ చేయడానికి కొన్ని కవర్లలో పెట్టి ఉంటాయి. మిగిలిన 50 మన వినోద్ గారు, వినోద్ కుమార్ గారు, అదే క్వశ్చన్, ఎప్పటి వరకు ఈ పరిస్థితి కొనసాగబోతుంది? ఎప్పుడు ఈ సస్పెన్స్ అనేది విడిపోయి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది? రిజల్ట్స్ కంప్లీట్ గా రాకపోయినా ఒక ఒక క్లియర్ కట్ అంటే ఒక ఐడియా వచ్చేది ఎప్పుడు అని అంటే ఫ్రైడే వరకు రావచ్చు. ఎందుకంటే ఈ రోజే స్టార్ట్ చేశారు వాళ్ళు ఏది బ్యాలెట్ ఓట్లు, ఎర్లీ ఓటింగ్, ఆబ్సెంట్ ఓటింగ్స్ అన్ని, అవి 2/3 ఉన్నది. 1/3 ఏమో ఇన్ పర్సన్ థర్డ్ నాడ్ ఓట్ చేశారు, 2/3 ఇంకా కౌంట్ చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి వాటిల్లోనే ప్రాబ్లం ఎక్కువ మొదలవుతుంది. ఎందుకంటే కొన్ని సరిగా లేవని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ టెక్నికల్ ఉంటాయి కదా, సీక్రెట్ గా పట్టలేదు, ఓపెన్ గా వచ్చిందని అని రిజెక్ట్ చేయడం వల్ల దాంట్లో కేసులు అవుతాయి. బట్ ఎనీవే ఫ్రైడే వరకల్లా కొంతవరకు క్లియర్ పిక్చర్ వచ్చే మాత్రం అవకాశం ఉన్నది. ఓకే,
ఎందుకు ఎందుకంటే కొన్ని కొన్ని స్టేట్స్ లలో ఈ రెండు రోజులు మామూలుగానే అంటే 1-3 డేస్ పడుతుంది ఈ అన్ని కౌంట్ చేయనీకని, కానీ ఈసారి అబ్నార్మల్ గా లార్జ్ నెంబర్లు వచ్చినాయి కాబట్టి ఇంకా 1-2 రోజులు ఎక్కువ పట్టొచ్చు. సరే అప్పుడు పిక్చర్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత ఫైన్ ట్యూనింగ్స్ మాత్రం ఇంకా చాలా రోజులు పడుతుంది లేండి. అప్పుడు మాత్రం కొద్దిగా ఏది లీగల్ బ్యాటిల్స్ అయినా నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నాయి కనబడుతుంది, కానీ పిక్చర్ అయితే ఫ్రైడే వరకు క్లియర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ గారు, పుల్లారావు గారు అండ్ సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.